హలో మై డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అత్తమ్మ కిచెన్. ఈరోజు నేను చూపించబోయే రెసిపీ, మనం రోజు లంచ్లోకి లంచ్ బాక్స్ కానీ ఇంట్లో లంచ్ తిన్నా కానీ ఎలాగో కంపల్సరీ కర్రీస్ పెట్టుకుంటాం కాబట్టి అలా కాకుండా రోజు రొటీన్గా కర్రీస్తో కాకుండా ఆలుగడ్డ పుదీనాతో ఒక్కసారి ఇలా రైస్ చేసి టేస్ట్ చేయండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. మనం పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా లంచ్కి ఇలా ప్రిపేర్ చేసి లంచ్ బాక్స్ కట్టించినా సూపర్గా ఉంటుందండి. ప్రిపేర్ చేసుకుంటున్నామండి. స్టవ్ పై పాన్ పెట్టుకొని మనం ఫస్ట్ ఆలూని ఫ్రై చేసుకోవాలన్నమాట. లైట్గా మీడియం ఫ్లేమ్ పెట్టి, జస్ట్ నేను ఒక పర్సన్కి సరిపడ ఆలు తీసుకొని, ఒక పర్సన్కి సరిపడ అంటే ఒక మీడియం సైజు రెండు చిన్న చిన్న ఆలు తీసుకొని ఇలా ముక్కలుగా కట్ చేసుకొని ఉప్పు నీళ్ళలో నానబెట్టేసుకొని స్టవ్లో కొద్దిగంత అంటే 2 టేబుల్ స్పూన్ల నిండా ఆయిల్ వేసి మీడియం ఫ్లేమ్ పెట్టుకొని లైట్ గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు ఆలుగడ్డల్ని కలుపుతూ మగ్గించుకోవాలి. చూడండి, ఈ విధంగా మగ్గించుకోవాలి. ఇలా మగ్గిన తర్వాత ఆయిల్ అంతా తీసేసేసి అదే ప్యాన్లో ఆయిల్ మొత్తం తీసేసి జస్ట్ ఒక 1 టీ స్పూన్ ఆయిల్ వేసుకొని సాజీరా అండి, 1/4 టీ స్పూన్ సాజీరా. తర్వాత మనం కచ్చాపచ్చాగా దంచి పెట్టుకున్న 2 ఎల్లిపాయ రెబ్బలు 2 వేసుకొని ఒక 20 సెకండ్స్ మాత్రం ఇలా వేగించుకోవాలి. స్టవ్ మాత్రం మీడియం ఫ్లేమే ఉండాలి. ఇలా వేగించుకున్న తర్వాత ఒక 15 నుండి 20 రెక్కల పుదీనా ఫ్రెష్గా కడిగి వేసుకోవాలి. తర్వాత 1 మీడియం సైజు ఉల్లిపాయ తీసుకొని ఇలా పొడుగ్గా తరుక్కొని వేసుకోవాలి. తర్వాత ఒక 2 పచ్చిమిర్చి తీసుకొని మధ్యలోకి చీల్చుకొని వేసుకోవాలి. తర్వాత ఒక 1/2 రెబ్బ కరివేపాకు కూడా వేసుకొని జస్ట్ ఒక 50 సెకండ్స్ మగ్గించుకోవాలి. ఇలా 50 సెకండ్స్ మగ్గించుకున్న తర్వాత మనం ఆలుగడ్డలు ఫ్రై చేసి పక్కన పెట్టుకున్నాం కదండి, వాటన్నిటిని ఇప్పుడు ఈ ఉల్లిపాయల్లో వేసేసి జస్ట్ వేయించుకోవాలన్నమాట. అంటే ఇది ఈజీగా 1 మినిట్ లో ఫ్లేమ్ కానీ మీడియం ఫ్లేమ్ కానీ పెట్టి వీటిని ఉల్లిపాయలతో సహా మళ్ళీ మగ్గించుకోవాలన్నమాట. ఇలా 1 మినిట్ తర్వాత 1/4 టీ స్పూన్ పసుపు వేసుకోవాలి. పసుపు ఎక్కువ అయితే రైస్ మరీ యెల్లోయిష్గా కనబడుతుంది. తర్వాత 1/4 టీ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ ఉప్పు కలిపింది వేసుకుంటున్నాను. తర్వాత రుచి చూసి వేసుకోవచ్చు. తర్వాత 1/4 టీ స్పూన్ ఉప్పు, తర్వాత 1/4 టీ స్పూన్ మిరియాల పొడి, వెంటనే 1/4 టీ స్పూన్కి కొంచెం తక్కువ ధనియాల పొడి అండి, కొరియాండర్ సీడ్స్ పౌడర్. చూడండి, ధనియాల పొడి కంపల్సరీ వేసుకోవాలి. ఇందులో వేసేసి ఈ మసాలాలు మొత్తం మన ఆలుగడ్డ ముక్కలకి పట్టేటట్టుగా నిదానంగా కలుపుకొని ఒక కప్పడు రైస్ అంటే ఒక పర్సన్కి సరిపడ రైస్ అనమాట చల్లారబెట్టుకోవాలి. లేదా నైట్ మిగిలి అన్నం అనుకోండి, మనం పొద్దున తినాలి అనుకుంటే అప్పటికప్పుడు ఇలా చేసుకొని తినొచ్చు. లంచ్ బాక్స్ కనుకోండి, ఇంట్లో లంచ్ చేయాలనుకోండి, మనం వండి చల్లార్చిన అన్నాన్ని ఇలా విరక్కుండా, అన్నం విరక్కుండా నిదానంగా, ఈ చల్లారిపోతుంది కాబట్టి ఆల్రెడీ పొడి పొడిగా ఉంటుంది కాబట్టి, మనం ఇది బాస్మతి రైస్తో చేసుకున్న టేస్ట్ చాలా బాగుంటుందండి. ఇలా కలిపేసేసుకొని ఒక 1 మినిట్ మూత పెట్టకుండా మగ్గించుకోవాలి. టేస్ట్ చూసుకోవాలండి. ఈ ప్రాసెస్లోనే టేస్ట్ చూసుకున్న తర్వాత మనకు ఉప్పు కానీ కారం కానీ పడుతుంది అనిపిస్తే వేసుకొని పైనుండి మనొక 50 సెకండ్స్ మగ్గించుకొని తర్వాత ప్లేట్లోకి సర్వ్ చేసుకున్న లంచ్ బాక్స్లోకి కట్టిన టేస్ట్ మాత్రం చాలా చాలా బాగుంటుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై డియర్ ఫ్రెండ్స్.